నమస్కారం దుర్గా కుమార్ గారు నమస్కారం సుధాయర్ గారు మన వీక్షకులు కూడా నమస్కారం తాజాగా తిరుపతి ఉప ఎన్నికల్లో జరిగిన అక్రమాలకు సంబంధించి ఇప్పటికే ఒక కలెక్టర్ని అయితే సస్పెండ్ చేశారు తాజాగా మరొక నలుగురు పోలీసు అధికారులని సస్పెండ్ చేశారు ఇద్దరు అధికారులను వీఆర్కు పంపారు అంటే కేంద్ర ఎన్నికల సంఘం ఒక రకంగా పోలీసు అధికారుల మీద చాలా సీరియస్ అయింది ఈ అవకతవకలకు వాళ్ళు కూడా బాధ్యులని సో ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాన్ని ఎలా చూడొచ్చు అంటారు ఇది మనం వీళ్ళ సస్పెన్షన్ కన్నా కూడా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఎలా జరుగుతున్నాయని ఇన్ని రూ సంవత్సరాల నుంచి ప్రతిపక్షాలు ప్రజలు మొత్తుకున్న విషయం ఒక ప్రహసరంగా ఉంది ఎన్నికలనేది కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఇప్పుడు రూఢీగా చెప్పినట్టు అయిందండి వీళ్ళ సస్పెన్షన్స్ తర్వాత అసలు సస్పెన్షన్స్ అనేది చాలా తక్కువ శిక్ష వాళ్ళు చేసిన పనులకి సుధాకర్ గారు మామూలు విషయం కాదు ఇప్పుడు ఎన్నికల్ని దుర్వినియోగం చేయడానికి రాజకీయ నాయకులు ప్రయత్నించడం అనేది ఆ పార్టీ గెలుపు కోసం ఎన్ని అడ్డదారులన్న తొక్కుతారండి కానీ అప్పుడు రాజకీయ నాయకులకన్నా కూడా మెయిన్గా బాధ్యత వహించాల్సింది అధికారులు అధికారులు శాశ్వతంగా ఈ యంత్రాంగంలో ఉండేవాళ్ళు నిర్వహిస్తుంది కేంద్ర ఎన్నికల సంఘం ఒక రాజ్యాంగ సంస్థ నిర్వహిస్తున్నప్పుడు ఎంత నిష్టతో ఎన్నికల సంఘం నిర్వహిస్తుందో అంత నిష్టతోనూ మిగిలిన అన్ని శాఖలు కూడా వాళ్ళకు సహకరించాలండి భాగస్వాములుగా వీళ్ళు కుమ్మక్కయ్యారు రాజకీయ నాయకులతో రాజకీయ నాయకులతో కుమ్మక్కయ్యి వాటిని ప్రోత్సహించడంలో వీళ్ళ పాత్ర వీళ్ళు పోషించారు పోషించడం వలన రాజకీయ నాయకులు ఆదేశించిన మాట వాస్తవం వీళ్ళని అలాగే వీళ్ళ ఉన్నతాధికారులు కూడా ఆదేశించుంటారు కానీ ఇవాళ మూల్యం చెల్లిస్తుంది ఎవరండి ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు ఎవరైతే ఫీల్డ్లో ఉన్నారో కార్యక్షేత్రంలో వీళ్ళని వీళ్ళు చేసిన చిన్న విషయం కాదండి అది ఆ రోజు ఇతర రాష్ట్రాల నుంచి బస్సులు వేసుకొచ్చి ఫంక్షన్ హాల్స్లో కన్వెన్షన్ కాన్ఫరెన్స్ హాల్స్లోను వాళ్ళని దింపి దొంగ ఓట్ల కార్డులు పట్టుకుని బహిరంగంగా పొద్దున్నే ఏడు గంటలకల్లా ఎన్నికల బూతుల్లో వీళ్ళు నిలబడితే ప్రెస్ స్థానిక ప్రజలు తర్వాత ఇతర కార్యకర్తలు ఇతర పార్టీల కార్యకర్తలు స్వచ్ఛంద సంస్థలు స్వచ్ఛంద సంస్థలు కూడా ఇందులోకి దిగినాయి ఏంటి ఇంత అన్యాయం ఎక్కడి నుంచో తీసుకొచ్చారు వీళ్ళెవరు ఈ పోలింగ్ బూత్ల్లో ఎప్పుడు చూడలేదు ఈ నైబర్హుడ్ ఇక్కడ ఈ పరిసరాల ప్రజలు కాదని వాళ్ళ భాష చదువుతుంది వాళ్ళ వేష యాస చదువుతుంది అది వాళ్ళ పోలీసుల దృష్టికి తీసుకొచ్చినప్పుడు వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి కదండి వాళ్ళకి నా ఏం చేశారు వాళ్ళ ఓట్లు ఏనిచ్చారు ఊరికే పోలీస్ స్టేషన్కి ప్రెస్ మీడియా కూడా బాగా అది లైవ్లో చూపించిందండి వాళ్ళు కావాలని పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్ళి మనం కనుక ఎక్కడన్నా నిరసన ప్రదర్శనలు చేస్తే వాళ్ళని తీసుకెళ్ళి వ్యానుల్లో ఎక్కించుకెళ్ళి ఒక రెండు మూడు గంటలు ఉంచి పంపేస్తారు చూసారా ఆ తీరుగా దీన్ని తీసుకున్నారే తప్ప వీళ్ళు ఒక శిక్ష పడే ఆరు నెలలు సంవత్సరం పాటు శిక్ష పడతాయండి అవన్నీ కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి నిబంధనలకు వ్యతిరేకంగా జరిగిన పెద్ద అఫెన్సెస్ వాటిని పెట్టి కేసెస్ కింద అంటే ఏదో అరుచుకున్నారనో లేకపోతే పబ్లిక్కి న్యూషన్స్ క్రియేట్ చేశారని ఒక న్యూషన్స్కి కేసుల కింద బుక్ చేశారు అది ఒక ఒక పోలీస్ స్టేషన్లో కాదు అన్ని పోలీస్ స్టేషన్లు ఎట్ట చేస్తారండి పై అధికారుల అనుమతి లేకపోతే డైరెక్షన్ ఆదేశాలు మార్గదర్శకాలు లేకపోతే వాళ్ళు అవి చేయరు కదా అవి ఏవైతే ఉన్నాయో ఎలక్షన్ అఫెన్సెస్ కింద బుక్ అయితే ఎలక్షన్ అఫెన్సెస్ కింద చాలా తీవ్రంగా ఉంటాయండి శిక్షలు తర్వాత కేసులు కూడా వెంటనే కొట్టేయటం ఇవన్నీ ఉండవు వీళ్ళు పోలీస్ స్టేషన్ లెవెల్లోనే ఈ యొక్క న్యూషన్స్ కేసు కింద బుక్ చేయటం అంటేనే వాళ్ళు అందులో చేసిన తప్పు ఎంత ఘోరమైన తప్పు కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర ఈ ప్రజాప్రతినిధులు తెలుగుదేశం వాళ్ళు వాళ్ళన్ని అన్ని రుజువులతో సహా ఇచ్చారండి రుజువులతో ఇవ్వబట్టే ఇవాళ ఇంత యాక్షన్ తీసుకుంది అసలు యాక్చువల్గా అది స్టేట్ డీజీపీ తీసుకోవాల్సిన యాక్షను తర్వాత ఇంకొకటి ఏంటంటే వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చినప్పుడు ఆ ఎవిడెన్సెస్ ఉన్నాయి కదండి ఫాల్తూ ఈయన మొన్న రాయచోటి కలెక్టర్ ఐడిస్ ఓటర్ ఐడిస్ అవి ప్రూఫ్గా వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి తర్వాత వాళ్ళని ఫోటోలు తీయాలి వాళ్ళ ఆధార్ కార్డులు నంబర్లు కూడా అక్కడ ఇవ్వాలి వేసి వాళ్ళ మీద కనుక శిక్ష కేసు కడితే వాళ్ళు ఆ ఎలక్షన్ నిబంధనల ప్రకారం ఉండే శిక్షలను ఎదుర్కొనే వాళ్ళు వాళ్ళ అడ్రస్లు తీసుకోలేదు ఆధార్ కార్డులు తీసుకోలేదు వాళ్ళ ఫోటోలు తీసుకోలేదు వాళ్ళ దగ్గర ఉన్న నకిలీ ఇవి తీసుకోలేదు ఏ ప్రూఫ్ లేకుండా అంటే రేపు ఎవరన్నా మళ్ళీ దీని మీద ఇన్వెస్టిగేట్ చేస్తే కూడా వాళ్ళని పట్టుకురావచ్చు ఇంకా కొంచెం వీళ్ళ మీద ప్రూఫ్ ఉంటుంది అనమాట వీళ్ళు చేసిన తప్పు కాబట్టి అది ఎట్లాంటి ఎఫ్ఐఆర్ లేకుండా జస్ట్ ఏదో న్యూషన్స్ అని చలాలను రాసేసి అది కూడా సపోజ్ వచ్చింది ముప్పై వేలు అనుకోండి ఎన్ని రాసి ఉంటారు మా ఉంటే నలభై వందో రెండు వందలో రాసి ఉంటారు మూడు పోలీస్ స్టేషన్లో కలిపి ఇది ఇందులో ఇన్వాల్వ్ అయింది ఏంటండి నా తిరుపతి ఈస్ట్ తిరుపతి వెస్ట్ అల్పిరి అల్పిరి పోలీస్ స్టేషన్లో ఆ అల్పిరి పోలీస్ స్టేషన్ ఇవన్నీ కూడా కోర్ ఏరియాలో ఉన్న పోలీస్ స్టేషన్లో తిరుపతి టౌన్లో ఎక్కువ టౌన్లోకి తీసుకొచ్చారండి అది ఓళ్ళల్లోకి తీసుకెళ్లేస్తే ఇంకా గగ్గోలు పడుతుంది ఇవే నకిలీ ఓటర్స్ని తిరుపతి టౌన్ కాబట్టి ఇక్కడ ఎవరు పట్టించుకోవాలనుకున్నారు కానీ ఇక్కడ పట్టించుకున్నారు ఎందుకంటే వాళ్ళు మాట్లాడుతున్న భాష తర్వాత ఆ పోలింగ్ బూత్ల్లోనే ఎప్పుడు వాళ్ళని చూడకపోవటం ప్రెస్ కూడా ఎలర్ట్గా ఉందండి బాగా అది లైవ్ చూపించారు అవన్నీ కూడా అప్పుడన్నా కనీసం పోలీస్ అధికారులు ఈ నకిలీ వాళ్ళని పట్టుకుని వీళ్ళ మీద కనుక కేసులు బుక్ చేసి ఉంటే వీళ్ళకి ఇంత పరిస్థితి వచ్చేది కాదండి ఏంటని ఏమనుకున్నారంటే పైన రాజకీయ నాయకులు ఎట్లాగో మనకి గాడ్ ఫాదర్స్ లాగా ఉన్నారు ఏదొచ్చినా కాపాడటానికి తర్వాత మనకు చెప్పింది పై అధికారులు ఈ కేసు సెక్షన్లు పెట్టేసి న్యూషన్ సెక్షన్స్ పెట్టమని కాబట్టి వాళ్ళే చెప్పిన తర్వాత ఇంకా మన ఎవడేం పిగుతారు అనే ఒక అతి విశ్వాసం తెలిపారు వీళ్ళు వీటిని కేంద్ర ఎన్నికల సంఘం వరకు రుజువులతో తీసుకెళ్తే వాళ్ళ కాదు రెండేళ్ల తర్వాత రెండున్నర ఏళ్ళ తర్వాత అయినా వీటి మీద చర్య తీసుకుంటారు అనేది పోలీస్ అధికారులు ఊహించాల అందులో ఒక ఇద్దరు సీఏల్ని ఒక ఎస్ఐని ఇద్దరు కానిస్టేబుల్ని సస్పెండ్ చేశారండి ఆరుగురు దాదాపు ఇద్దరు స్థైల్ అనుకుంటా ఒక ఇద్దరు సీఏల్ని వేకెన్సీ రిజర్వ్కి పంపారండి ఆ వేకెన్సీ రిజార్ట్ అంటే ఏం లేదు వాళ్ళకేం డ్యూటీలు విధులు ఉండవండి ఊరికే పక్క సైట్ ట్రాక్లో పెట్టి ఉంచారు నిజానికి సైట్ ట్రాక్లో పెట్టడమో పనిష్మెంట్ కాదు సస్పెన్షన్ కూడా పనిష్మెంట్ కాదండి నిజానికి డిఐజి అమిరెడ్డి గారు కేంద్ర ఎన్నికల సంఘం వీళ్ళని సస్పెండ్ చేసిన రీజన్స్ చెప్పింది కదండి ఆ రీజన్స్ ప్రకారం ఆ సెక్షన్లు పెట్టాలి వీళ్ళ మీద కూడా దొంగ ఓట్లకి సహకరించిన నేరాలు ఏదో అంతే తప్ప సస్పెండ్ చేశామంటే ఏం సస్పెన్షను మళ్ళీ ఒక పదిహేను ఇరవై రోజులు జనం మర్చిపోగానే మళ్ళీ యథావిధిగా విధులు విధుల్లోకి తీసేసుకుంటారు వాళ్ళని రెండోది వీఆర్ పోస్టులు అనుకోండి వీఆర్లో పెట్టారు కదా వాళ్ళని ఎక్కడన్నా సీఏలు లీవ్ పెట్టినప్పుడు ఎలాంటి అడిషనల్ డ్యూటీస్కి వేస్తారు వేకెన్సీ రిజర్వ్లో పెట్టినా కూడా వాళ్ళకి శాలరీ వస్తుంది ఇంకా సస్పెన్షన్లో పెట్టినందు కూడా ఈ చిన్న చిన్న ఆ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఏ పర్పస్ కోసం అయితే వీళ్ళని సస్పెండ్ చేసిందో అదే పర్పస్ మీద వీళ్ళ మీద కనుక బుక్ చేస్తే ఇప్పుడు మనం అనుకున్నాం చూసారా ఓటర్ల మీద దొంగ ఓట్లు వేయడానికి వచ్చిన ఇంపర్సనేషన్ చేయటానికి వచ్చారు కదా వాళ్ళ మీద ఎలాంటి సెక్షన్ పెడతారో అందుకు సహకరించారు కాబట్టి ఇప్పుడు వీళ్ళ మీద అట్లాంటి సెక్షన్ పెడితే విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేయటం కేంద్ర ఎన్నికల సంఘాలని ఆదేశాలని విస్మరించటం తర్వాత దొంగ ఓట్లకి సహకరించటం ప్రజాస్వామ్యంలో ఎన్నికలు సక్రమంగా జరగకుండా వీళ్ళు ప్రోత్సాహం చేయటం ఇలాంటి సెక్షన్స్ కనుక పెడితే వీళ్ళని సస్పెన్షనే కాదండి వీళ్ళ మీద కేసే ఫైల్ చేయాలి అప్పుడు ఏమవుద్దంటే ఈ మిగిలిన రాష్ట్రంలో పోలీసులకు కూడా మనం ఏం చేస్తే అయితే పై అధికారులు చెప్పినా సెక్షన్లు పెట్టి కేసు క్లోజ్ చేసేస్తే అవదు మనం చేసిన నేరాలు ఏనాటికైనా బయటకు వస్తాయని ఒక భయం అనేది ఉంటుంది అందులో వితిన్ వన్ అండ్ హాఫ్ మంత్లో ఎలక్షన్లు రాబోతున్నాయి అట్లాంటప్పుడు ఇంత చిన్న సస్పెన్షన్స్ కరెక్ట్ కాదు కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఇంకా కొంచెం ఇంకొక ఘాటు లెటర్ డీజీపీ గారికి రాసి మేము ఎవరినైతే సస్పెండ్ చేయమని చర్యలు తీసుకోమన్నామో వాళ్ళు చర్యలు తీసుకోమన్నారు వీళ్ళు సస్పెండ్ చేశారు సస్పెండ్ చేసినట్టు తెలిసింది ఇది కాదు వాళ్ళ మీద ఈ సెక్షన్ల కింద వాళ్ళకి తెలుసు ఏ ఏ సెక్షన్ల కింద పెట్టాలో ఆ ఈ పెట్టమని కూడా డీజీపీకి కూడా లెటర్ రాయాల్సిన అవసరం ఉందండి అప్పుడు కానీ కరెక్ట్గా వీళ్ళకి బుద్ధి రాదు